పది మూడు రెండు వేల పంతొమ్మిది నుంచి పదహారు మూడు రెండు వేల పంతొమ్మిది వరకు మిథున రాశి వారికి ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి మిథున రాశి రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతోంది సప్తమంలో శనికేతువులు ఆరింట దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం అష్టమంలో శుక్రుడు భాగ్యంలో రవి వక్రించినటువంటి బుధుడు దశమంలో లాభంలో కుజుని యొక్క సంచారం ఇక్కడ రాశిలో సంచరిస్తున్నటువంటి రాహు యొక్క ప్రభావం కొంత ఉంటుంది అంటే సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోవటం సరైనటువంటి దృక్పథాన్ని అవలంబించుకోవటం సరైనటువంటి మానసిక స్థితిని దానికి ప్రయత్నం చేయటం ఇవన్నీ చాలా తక్కువగా ఉంటాయి ఈ రాహుగ్రస్తం అయినటువంటి ఏదైనా సరే సరైనటువంటి దారి కనబడే అవకాశాలు ఉండవు ఆ కారణం చేత ఈ మిథున రాశికి సంబంధించినటువంటి కొంత ఉపశాంతి జరగాలి అని అనుకున్న వారికి పరిహార ప్రక్రియలు మనం తెలుసుకోవాలి పరిహార ప్రక్రియలో చాలా ముఖ్యంగా ఉపయోగపడేది సప్తశతి దేవి సప్తశతి అనేటటువంటిది కొంచెం కష్టంతో కూడింది పెద్దది అంటే సమయాభావం ఉంటుంది ఉద్యోగస్తులందరూ కూడా ఇవన్నీ చేసుకోవాలంటే అయ్యే అవకాశాలు లేవు ఎవరిచైతన చేయించుకున్నట్టయితే వారు సరిగ్గా చేస్తారో లేదో అనేటువంటి భావన ఉంటుంది ఎవరికి వారు పరిహార ప్రక్రియల్ని చేసుకోగలగాలి శాంతి ప్రక్రియలను చేసుకోగలగాలి అప్పుడే సరైనటువంటి పరిష్కార మార్గాన్ని వాళ్ళు సులువుగా కనుక్కొని సుఖకరమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు ఆ విధంగా చెయ్యలేనప్పుడు మనకి ఇంకొక ఉపాయం ఉంది సప్తశతిలో సప్త శ్లోకి అని ఉంటుంది కేవలం ఏడు శ్లోకాలతో ఉన్నటువంటిది ఈ ఏడు శ్లోకాలతో ఉన్నటువంటి సప్తశతిలో ఉన్నటువంటి సప్త శ్లోకిని కంఠస్థం చేసి ఈ కంఠస్థం చేసినటువంటి సప్త శ్లోకిని ప్రతినిత్యం కనుక పారాయణ కనుక చేయగలిగితే ప్రస్తుతం వర్తమాన దశలో ఉన్నటువంటి అంటే వర్తమానంలో సంభవించినటువంటి రాహు ఈ సంచారం వల్ల జరిగేటువంటి ఉపద్రవాలన్నింటి నుంచి బయటపడే అవకాశం ఉంది ఇది చాలా ఎక్కువ సమయం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా సప్త శ్లోకిని కనుక అధ్యయనం కనుక చేయగలిగితే అదే రక్షగా నిలుస్తుంది ఒకటి గుర్తుపెట్టుకోవాలి రాహు ఛాయాగ్రహం రాహువుకి శాంతి చేయడానికి చాలా తక్కువ ప్రక్రియలు ఉంటాయి కానీ రాహుగ్రహం యొక్క అనుగ్రహం కనుక లభించినట్టయితే ఆ వ్యక్తికి తిరుగులేనటువంటి ఐశ్వర్య సంపద కళా సంపద విద్వత్తు సాహితీ సంపద ఇవన్నీ కూడా లభిస్తాయి ఆ విధంగా పొందినటువంటి వారు కాళిదాసు ఇతరతర మహనీయులంతా కూడా ఈ మధ్యకాలంలో చరిత్ర మనకు అందించినటువంటి ఆధారాలు అనేక ఉన్నాయి కాబట్టి రాహు యొక్క కృపని పొందాలి అంటే కేవలం సప్తశ్లోహి రాహునాన్ దుర్గా అమ్మవారిని కనుక శరణు చూచి అమ్మవారి యొక్క కృపను కనుక పొందగలిగినట్టయితే రాహు యొక్క కృప అది అనిర్వచనీయమైనటువంటి ఆనందాన్ని కలగజేసే అవకాశం ఉంటుందని చెప్పేసి తప్పక చెప్పచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి